డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమంటున్నారు ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాయల శంకర్. జిల్లా కేంద్రంలో దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు శంకర్. 9.5 ఏళ్లుగా జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని బీఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్న అవినీతికే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అవినీతి అక్రమాలతో అభివృద్ధిని అడ్డుకున్న జోగురామన్నను ఈ ఎన్నికల్లో ఓడించాలన్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి అదే విధంగా కేంద్ర నాయకత్వానికి ఆదిలాబాద్ ప్రజల తరపున కార్యకర్తల తరపున నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు దసరా సందర్భంగా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రచార రథాలకు దుర్గానగర్లోని నవశక్తి దుర్గామాత ఆలయంలో రథాలకు పూజ చేసుకొని ఈ రాష్ట్రములో నడుస్తున్నటువంటి రాక్షస పాలన అంతం కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రామరాజ్యం రావాలని గడిచిన 9.5 సంవత్సరాల కాలములో ప్రజలు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా దూరం కావాలని ఆ యొక్క దుర్గామాతను మేమందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థించడం జరిగింది. ఈ దుర్గామాత ఆలయం నుండి ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 3 సార్లు మీ ముందు పరీక్షకు నిలబడ్డ పరిస్థితి అనుకూలంగా లేని కారణంగా గతంలో ఓటమి పాలైన మీ మధ్యనే ఉండే ప్రయత్నం చేసిన, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ప్రజల మధ్యనే ప్రజల సమస్యల పట్లనే పోరాటం చేస్తూ వచ్చిన మీ అందరికీ పేరు పేరున చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నో రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చిండ్రు, ఎందరో మందికి ఓట్లేసి ఎమ్మెల్యేగా చేసిండ్రు, ఒక్కసారి హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీకి నాకు అవకాశం ఇవ్వండి, పేదల కష్టాలు దూరం చేసే ప్రయత్నం చేస్తాం, ఈ రాక్షస పాలన అంతమొద్దిద్దాం, మీరంతా కూడా రామరాజ్యం రావాలి అని అంటే మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ప్రతి రూపాయి గ్రామానికి రావాలా, పేదలకు సంక్షేమం అందాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుంది. మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దుర్గామాత ఆశీర్వాదంతో పాటు మీ అందరి సహకారం కావాలని ఆదిలాబాద్ ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా.